విజయాలైనా విఘాతాలు అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ మధ్య ఒక అదృశ్య శక్తి ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం, అది కలవడానికైనా ఓడిపోవడానికైనా వైసీపీ అనే పేరు ఇంకా చాలా స్పష్టంగా మనిషి ఎవరైనా ఉన్నారు వాళ్ళు అదృశ్య శక్తి ఎవరు వీళ్ళిద్దరూ కలవపోవడానికో కలవడానికి ఆరోపణ అదే కదా, వైసీపీ ఆయన నడిపించింది, వైసీపీ తరఫున ఆయన ఇవన్నీ చేసి తెలుగుదేశం పార్టీ పాత్ర ఏం లేదంటే తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. ఆ పాత్ర ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఓ బ్యాంకుతో తనకు తను ఒక శక్తిగా ఎదగకుండా చేయటం, ఆయన ఒక అనుబంధ పాత్రలో ఒక ఉపగ్రహం లాగా ఉండాలి తప్ప తనకు తను ఒక స్వతంత్ర గ్రహం. ఇప్పుడు భూమి ఉపగ్రహం అన్నట్టుగా చంద్రుడు భూమికి ఉపగ్రహం అన్నట్టుగా ఆ ఈ చంద్రుడికి ఈయన ఉపగ్రహంగా ఉండాలి తప్ప ఈయనకి గ్రహంగా తయారు కాకూడదు అని. అది 2019లో ఆయన ప్రయత్నం చేసి వెనక్కు తగ్గాడు, ఆయనకు కూడా ఇది లేకుండా పోయింది, దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే జ్యోతుల నెహ్రూ ఎందుకు వెళ్ళాడు? బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్ళడానికి ముందే జ్యోతుల నెహ్రూ ఎందుకు వెళ్ళాడు? జ్యోతుల నెహ్రూ వెళ్ళింది ఏంటంటే నేను పూజ కోసం వెళ్ళాను, నేను కాదంటలేదు స్వామి, నేను ఛానల్కి వెళ్ళాను వర్మ గారితో మాట్లాడాను, కానీ మీడియా సంగతులు ఏం రాలేదంటే ఎవరన్నా అన్నాం ఒప్పుకుంటారా? రెండోది రాజకీయాలు అడగండి అన్నారా పోనీ? మీరు ఇప్పుడు ఒకసారి తీసి అప్పటి మళ్ళీ అప్పటి బయట చేసి చూడండి, రాజకీయాలు అన్ని లక్షణంగా మాట్లాడారు కాబట్టి చాలా రాజకీయం నడిచింది అక్కడ, ఇది తెలిసే నడిచింది. పవన్ కళ్యాణ్ ఒక చిన్న ప్రయత్నం చేసి వైసీపీ టీడీపీల ముందు తల వంచాడని చెప్పాలి. టీడీపీ లైక్ చేయలేదు వర్మ, ఏమంటే మీరు వస్తున్నారు కదా అందరినీ చేర్చుకుంటే కుదరదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు బహిరంగంగానే ఒక హెచ్చరిక లాంటిది ఒక కాషన్ నోట్ ఆఫ్ కాషన్ పవన్ కళ్యాణ్కి జారీ చేశాడు, అక్కడ అది ఆగిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ముద్రగడ గారు ఓకే వైసీపీలోకి వెళ్తారా, ఆయన కానీ కాపు సామాజిక వర్గం అనే అంశం అన్నది ముద్రగడ గారితో ముడిపడి ఉంది. రిజర్వేషన్ అంశం అన్నది ఈయన అప్పుడులో తీసుకొచ్చింది, ఈయనకి విపరీతంగా పేరు వచ్చింది కూడా అదే. సో ఈరోజు మళ్ళీ రిజర్వేషన్ అంశం అన్నది కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాలి అనుకుంటే చేయించగలరు అన్నది మరొక వాయిస్ వస్తుంది. మరి వైసీపీ దగ్గరికి వెళ్తున్నారు కదా, ఆ రకంగా జగన్ను ఒప్పించి వైస్ ఈ విషయంలో జగన్ వైఖరి చాలా స్పష్టం కదా, రాజ్యాంగ రీత్యా కాపులకు ఇంత రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదని ఆయన 2019కి ముందే ఆ ఊర్లోనే ప్రకటించాడు. అంటే జీవీఎల్ గారు ఒక చెప్తున్నా ఇప్పుడు దాని మీద వెనక్కు తీసుకొని తన చేతుల్లో లేని దాన్ని ఒక వాగ్దానం చేసే పరిస్థితి ఆయన చేయకపోవచ్చు. నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం మీకు హెల్ప్ చేస్తాను ఇట్లాంటివి చెప్పే అవకాశం ఉంది, కానీ స్పెసిఫిక్గా ఇంత పర్సెంట్ నేను కేంద్రంతో మాట్లాడి ఇప్పిస్తానని అయితే చెప్పకపోవచ్చు అని